అమెరికా పెంచిన ఒత్తిడో లేక పాలస్తీనా చిన్నారుల ఆక్రందనలో మనసును కరిగించాయో తెలియదు కానీ పదకొండు రోజులుగా గాజా స్ట్రిప్పై కొనసాగిస్తున్న వైమానిక దాడులకు స్వస్తి చెప్పబోతోంది ఇజ్రాయెల్ అంతర్జాతీయ సమాజం మొత్తం దాడులు ఆపాలంటూ ఇజ్రాయెల్ వినలేదు సరికదా దాడులను ఉధృతం చేసింది ఇప్పుడు ఏకపక్ష కాల్పుల విరమణకు వైమానిక దాడుల నిలిపివేతకు అంగీకరించింది ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు సారథ్యంలో జరిగిన భద్రతా కేబినెట్ మీటింగ్ దీనిపై ఆమోదం తెలిపింది హమాస్ లక్ష్యంగా ఇజ్రాయెల్ జరుపుతున్న దాడుల్లో అమాయక పాలస్తీనియన్లు కన్ను గాజాలో చిన్నారులు మహిళలు ఎంతో మంది చనిపోయారు